గ్యారంటీ పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ పల్లెలో నిధులను లేవు, వీళ్ళు కావాలని ప్రోత్సాహం ఒకటి నీకు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తానికి ఎంత బడ్జెట్ కావాలి? కేసీఆర్ గారి దగ్గర లెక్కలున్నాయా ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి? ఆ దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో ఒక్కసారి లెక్క చేసుకుని మీరు ఎప్పుడన్నా కేసీఆర్ని అడిగినరా? లేకపోతే మీరు ఒక ఇంటలెక్చువల్ మేధావులు పత్రికా విలేకరులు, మీ అందరికి కూడా మేము చెప్పే అవసరం లేదు, మీరు లెక్క చేసి చెప్పండి. ఒక తిప్పర్తి అనే గ్రామంలో 960 కుటుంబాలు ఉంటే 12 కుటుంబాలకు సర్పంచు, టీఆర్ఎస్ సర్పంచు, ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ సింగిల్ విండో చైర్మన్, అక్కడ ఉన్న టీఆర్ఎస్ ముఖ్య నాయకులు వాళ్ళ ఇంట్లో ఫోటోలు తీసుకొని కూడా కోర్టులో ఫైల్ చేసినాం, 12 మందికి వచ్చింది. ఈ 960 కుటుంబాలు మిగిలిన కుటుంబాల వాళ్ళు గుడిసెలలో ఉపాధి హామీ మన్రేగా స్కీమ్ ఏదో సోనియా గాంధీ పేదల కోసం పెట్టిన స్కీమ్ చేసుకుంటూ కూలీలు చేసుకుంటూ ఇల్లు లేక మేము కట్టించిన ఇందిరమ్మ ఇల్లు లేకుండా ఇల్లు లేకుండా బతుకుతున్నారు. బిల్డింగులు ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు, అది ఉదాహరణ ఊరు. అలాంటి తెలంగాణ ఏ పల్లెకు పో. ఒక తిరుమలగిరి మండలం అనే తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో అక్కడ గాదర్ కిషోర్ అనే ఎమ్మెల్యే, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, 180 కోట్లు ఆ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో 4 మండలాలు తీసుకున్నప్పుడు ఈ తిరుమలగిరి మండలాన్ని తీసుకున్నారు. తీసుకొని 180 కోట్లు ఇస్తే సరాసరి 60 కోట్లు ఆయన అకౌంట్లోకి పోయినాయి. అదే కాన్ఫరెన్స్లో అదే ఎమ్మెల్యే ఒక రఘునందన్ రెడ్డి అనే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆయన 8 మండలాలకు ఇన్ఛార్జ్ పెట్టి ఊరికి 3-2 ఇచ్చే దళిత బంధు బీసీ బంధువులలో కూడా 30% చెక్ ద్వారా తీసుకొని వాళ్ళకి శాంక్షన్ లెటర్లు ఇస్తుంది, ఇంకా వాళ్ళకి అకౌంట్ పడలే. మీకు ఈ దళిత బంధు కూడా ఎన్నికల్లో కూడా పడతాయని డౌట్ నాకు. జీతాలే 15 తారీఖు ఇస్తుండు, 20 పెన్షన్లు 25 తారీఖు ఇస్తున్నాడు. అసలు ఎంత సిగ్గుచేటు అంటే తెలంగాణ రాష్ట్రము ఇంత పెద్ద సెక్రటరేట్ బిల్డింగ్ కట్టుకున్నాం అని చెప్పుకుంటాము. జార్ఖండ్ లాంటి వెనుకబడ్డ రాష్ట్రము 1వ తారీఖు ఇస్తారు, 6 సండే అయితే మండే 2వ తారీఖు శాలరీ ఇస్తారు. 16 నెలలుగా 1వ తారీఖు శాలరీ ఇచ్చినట్టు కేసీఆర్ చెప్పమని చెప్పండి. ఇది ఎంత ఇన్సల్ట్ అంటే ఇది తెలంగాణకు ఇది చాలా చెడ్డ పేరు దేశంలో. 5వ తారీఖు లోపల ఈఎంఐ కట్టకపోతే బ్యాంకర్సు వాళ్ళని డిఫాల్టర్ కింద చేసి వాళ్ళకు ఇది కూడా బ్యాన్ చేస్తారు కదా టోటల్. ఎన్పిఏ అకౌంట్ చేసి ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు కానీ స్కూల్ వాళ్ళు యజమాని వాళ్ళు పిల్లల్ని బయటికి పంపడం ప్రైవేట్ స్కూల్లో ఉంటే, హౌసింగ్ లోన్ తీసుకుంటే కట్టకపోతే, స్కూటర్ లోన్ తీసుకుంటే పిల్లగాన్ని అమెరికా పంపేదా లోన్ తీసుకుందాం అంటే లోన్లు వస్తలేవు. 16 నెలలకెళ్ళి 1వ తారీఖు శాలరీ ఇస్తలేడు. ఈయన ఆయన పథకాలు 10 లక్షలు 100,000 బీసీ బంధు ఎడికెళ్ళి ఇస్తాడు. మేము వృధా ఖర్చు పెట్టాము, 700 కోట్ల సెక్రటరేట్ ఇవ్వాలి, 3000 కోట్లు దాటింది. ఆ టెండర్ పెట్టినట్టు ఈ ప్రొక్యూర్మెంట్ పెట్టి అది 8000 కోట్లు ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి అని మీకు తెలుసా? దాన్ని పెట్టిన ఖర్చు 3000 కోట్లు. అసలు ప్రగతి భవన్ టెండర్ ఎవరు పెట్టిండ్రు? ప్రగతి భవన్ టెండర్ ఖర్చు ఎంత? ఎంతమంది పార్టిసిపేట్ చేసిండ్రు? కాళేశ్వరం 70,000 కోట్లు అయితే 1,40,000 కోట్లు ఎట్లా చూపించిండ్రు? పాలమూరు రంగారెడ్డిలో డిండి ప్రాజెక్టులో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 68,000 కోట్లు తీసుకొచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం. అది మొత్తం కూడా దోచుకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్గా ప్రైమ్ మినిస్టర్కు నేను 4 సార్లు స్వయంగా కలిసిస్తే అది కేంద్ర ప్రభుత్వం పైసలు ఉన్నప్పుడు ఇమీడియట్గా లెక్కలు అడగాలి. అలా సిండికేట్ టెండర్లు పెట్టి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దోచుకొని మొత్తం ఉంటే ఇప్పటికీ ఎంక్వైరీ లేదు కేంద్రం. సరే, ఈ సిబిఐ కవిత కేసులు ఇది తీసి డిఫరెంట్. 10 ఏళ్ళకెళ్ళి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర దగ్గర 70,000 కోట్లు ఇస్తే అప్పుడున్న చైర్మన్ రిటైర్ అయ్యిండు, ఆ రోజు దిశ ఎన్కౌంటర్ దిశ అమ్మాయి రేపు జరిగి ఎన్కౌంటర్ రేపు జరిగిన రోజు స్పెషల్ పేట్లో ఆ రాజీవ్ త్రివేది అని పిఎఫ్సి చైర్మన్ బిడ్డ రిసెప్షన్ పోయిండు ఆయన, ఇక్కడ రేపు జరిగింది. ఆయనకి నేను ఫ్రెండ్షిప్ చెప్తున్నా. అలాంటి దాని మీద మేము అట్లా దోపిడీ చేయము.
వచ్చే ఇన్కమ్ మన ఇన్కమ్ ఏంటంటే అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ మెరుగ్గా ఉంది పెరుగుతుంది దానికి సంబంధించి ఏంటంటే ఐటీ కంపెనీలు కేటీఆర్ చెప్పే కంపెనీలు రోజు 3500 కోట్లు ఇయ్యాలి కూడా ఇవన్నీ కేటీఆర్ కేసీఆర్ చేసినే కాదు మేము ముందు చూపుతో ఒకే ఏరియాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఔటర్ రింగ్ రోడ్ సమీపానే ఒకవైపు ఔటర్ ఐటీ కంపెనీస్కు సంబంధించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫ్యాబ్ సిటీ హార్డ్వేర్ పార్క్ ఇప్పుడు వచ్చే ఫ్యాక్స్ కానీ టీసీఎస్ కానీ మధ్యలో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత 10 నిమిషాల్లోనే వాళ్ళ హెడ్ క్వార్టర్ ఆఫీస్కి పోవచ్చు 5-స్టార్ హోటల్స్కి వెళ్ళొచ్చు బెంగళూరుకి ఎందుకు పోతలేరు ఇప్పుడు ఇప్పుడు బెంగళూరు స్టిల్ నెంబర్ 1 ఉంది కంట్రీలో 5 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మనం 2 లక్షల క్రోడ్స్ కొన్నాం అదే ఇవాళ మా గవర్నమెంట్ వస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుండే వీళ్ళు కొన్ని లాలూచి పడ చేయడానికి తక్కువ వస్తున్నాయి ఇంత ఆదాయం ఉండదు కాబట్టి మేము ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము అంటే మాకు లెక్కలు లేకుండానే 5 టైమ్స్ మేము ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీగా ఉన్నాము మేము చెప్తామా 100 డేస్ చూస్తున్నాం కానీ అయిపోతాయి ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ పోతున్నాయా గృహలక్ష్మి స్టార్ట్ అయిందా కర్ణాటకలో మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అవుతుంది గృహలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం అక్కడ రైస్ షార్టేజ్ ఉండి బయట స్టేట్లో కొని ఇచ్చేవరకు ఒక్క స్కీమ్ లేట్ అయింది అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఇన్కమ్ వాళ్ళ జేబులోకి పోతుంది ఇప్పుడు పేదవాళ్ళ ఇంటికి చేరుతుంది బంగారు తెలంగాణ కాదు బతుకునిచ్చే తెలంగాణ ప్రతి ఒక్కరికి 5 లక్షలు సొంత ప్లేస్ ఉంటేనేమో 5 లక్షలు లేకుంటే ప్లేస్ ప్లస్ 5 లక్షలు ఫస్ట్ 100 డేస్లోనే అలాట్ చేస్తాం ఇవంతా కలిసి బడ్జెట్ ఎంత తెలుసా ఆయన 10 లక్షలు ఇచ్చే దళిత బంధు వాళ్ళ నాయకులకు దోషి పెడుతుండగా బీసీ బంధు అవన్నీ పెడితే ఈ స్కీమ్స్ అన్నీ అయిపోతాయి సెక్రటేరియట్ ఒక్కొక్క ఎమ్మెల్యేకు 4 ఎస్కార్ట్లు ఇన్నోవాలు అప్పుడు కాదు పేదవానికి ఇస్తాం టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇయ్యం పగడు బందీగా 12 లక్షలు అని చెప్పినాం మా 6 పాయింట్లు చూసినాక నువ్వు ఆపేస్తావు అని ఎట్లా అడుగుతారండి మీరు ఎక్కువైందండి అంటలేను కార్యకర్తలు దోషపెట్టాం పేదవానికి ఇప్పుడు 180 కోట్లలో 60 కోట్లు తిన్నట్టు తుంగతుర్తిలో జగదీష్ రెడ్డి సొంత కార్యదర్శి అక్కడ ఎమ్మెల్యే తిన్నట్టు అఖిలపక్షం ధర్నాలు చేసింది మేము ఓపెన్గా ప్రూవ్ చేస్తాం బిల్డింగ్లు ఉన్న దళితులకు ఇచ్చిండ్రు గుడిసెలో ఉన్న పేదవానికి ఏమంటున్నాం కొడుకులు పిల్లలు లేని పేదవానికి ఏమంటున్నాం మేము అలాంటి వారికి 12 లక్షలు ఇస్తున్నాము మేము ఎంత చేసినా నేను ఇంతకుముందు చెప్పిన ఈ కమిషన్లు కాలేశ్వర్లు బోగస్ ప్రాజెక్టులు పిఎఫ్సి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటివి తీసుకొస్తాము దళితులకు ఆ రోజు ఇచ్చిన మేము భూములు 40-50 ఏళ్ళ కింద ఇచ్చిన భూములు ఉదాహరణకు తొర్రూరులో నా పార్లమెంట్లో 84 ఎకరాలు భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభాకర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండే దాన్ని తీసుకో గుంజుకొని ఈయన దగ్గర ఈ అంగామాలకు పైసలు లేక యాక్షన్ పెడితే 1200 కోట్లు వచ్చింది ఆ 84కు అందరికీ ఎకరం రైతులు మేము ఇచ్చినాం అట్లా చాలా తెలంగాణ చాలా భూములు గుంజుకొని యాక్షన్ పెట్టిండు 12 కోట్ల ఎకరం లెక్క 1200 కోట్లు వస్తే వీళ్ళకి 100 గజాలు లెక్క ప్లాట్లు ఇస్తానికి ఎన్నో దూరం చూపించి ప్లాట్ ఇచ్చిండు ఏం న్యాయం అండి ఇది ఒక దళితులకు మేము 40 ఏళ్ళ కింద ఇందిరాగాంధీ మొదలుపెట్టింది గరీబీ అటావో అని చెప్పి ఇందిరమ్మ ఇన్నని 84 ఎకరాలు మీరు రాసుకోండి తొర్రురా మీరు ఎంక్వైరీ చేసుకోండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చిన యాక్షన్ వాళ్ళు సిండికేటే తక్కువకు వాడుకోను ఇలా 100 గజాలు నేను బట్టి విక్రమం పోయి 100 సార్లు ధర్నా చేసినాం తెలంగాణ మొత్తం అసలు ల్యాండ్స్ అని లాక్కున్నారు ఈ ఏం పద్ధతి చెప్పండి ఇది మీ పేదవాడిని ఇంకా పేదరికాన్ని తోల్చేస్తావు ధనికుని ఇంకా ధనికుని చేస్తావు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు రేపు బ్రహ్మాండంగా రేపు స్కీమ్లు ఇస్తా మా స్కీమ్లు మా ఒక్కొక్కటి వదులుతా అన్నాడు నువ్వు ఎన్ని వదిలినా నమ్మడు మేము దళితు ఒక్కొక్క దళితుని మేము ఇచ్చిన భూమితో ఒక ధనికుడు కోటీశ్వరు 10 కోట్లకు అయితే ఓర్వలేక ఆ భూములు గుంజుకొని 100 గజాలు భూమి ఇస్తావా కేసీఆర్ నీకు పాపం తగులుతుంది దళితుల పాపం తగులుతుంది దళితుడు ఇక్కడ ఏ రోజు తెలంగాణ మొత్తం గుంజుకున్నావు నల్గొండ టౌన్ చుట్టుపక్కల మేము ఇచ్చిన దళితుల భూమును 40-50 ఏళ్ళకి గుంజుకొని యాక్షన్ పెట్టి రియల్ ఎస్టేట్లోకి ఇచ్చినావు
ఇలా నువ్వు దళితులు పది ఎకరాలు కాదు ఆ రోజు లక్షల ఎకరాలు పంచినాం మేము అది ధర పెరిగిందని గుంజుకొని వంద గజాలు ఇచ్చినాం ప్లీజ్ మీరు నోట్ దిస్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఐ నాట్ ఏ జోకింగ్ అండ్ సీరియస్గా చెప్తున్నా నీకు దళితుల్లో ప్రేమ ఉంటే మేము ఆ దళితులు కోటీశ్వరుడు అయితే నువ్వు సంతోషించాలి దళితులు ముఖ్యమంత్రి ఇస్తున్నావు దళితులు మూడు ఎకరాలు ఇస్తున్నావు మేము పాత డైలాగ్ మేము చెప్పుకొని ప్రజలు గమనించింది ఆ విధంగా దళితులు ముఖ్యమంత్రి అయితేనే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి రెండవసారి రైతు బంధు పోలింగ్ ముందు రోజు అకౌంట్లు వేసినావు ఇవాళ ఏం చేస్తున్నావు దళితులకు మేము ఇచ్చే స్ప్రింక్లర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ట్రాక్టర్ వీలర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అన్నీ ఆపేసిండు మేము అవన్నీ ఇచ్చుకుంటే కూడా దళితులకు రైతులకు రైతు కూలీలకు కూడా 15,000 ఇవ్వబోతున్నాం రైతు కూలీలు అంటే అలా తినంటే రైతులు కూడా వస్తారు.